జ్యోతి స్వరూపుడు, హరిహర సుతుడు, శక్తి రూపుడైన అయ్యప్ప స్వామి దీక్షలకు ఉన్న విశిష్టత సాధారణమైంది కాదు. అయ్యప్ప మాల ధరించటం, ఆ స్వామిని దర్శించుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తజన కోటి. కఠిన నియమాలతో, భక్తి శ్రద్ధలతో దీక్ష చేసి ఆ మణికంఠుడి దర్శనం కోసం, మకర జ్యోతి వీక్షణం కోసం శబరిమల చేరుకుంటారు భక్తులు. అలాంటి భక్తులకు ప్రతి ఏటా చుక్కలు చూపిస్తున్నాయి ట్రావెన్కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వం. గుండెల నిండా ఆ పంబవాసాన్ని నిలుపుకొని శబరిమలలో అడుగుపెట్టిన భక్తులను భయాందోళనలు వెంటాడుతున్నాయి. అయ్యప్ప భక్తుల విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం? కనీస సౌకర్యాల ఏర్పాటులో ఎందుకంత వైఫల్యం? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. శరణు ఘోషతో మార్మోగే శబరిమల భక్తుల ఆర్తనాదాలతో మార్మోగుతుంది. 18 మెట్లని తాకే భాగ్యం లభించబోతున్న తన్మయంలో తరించాల్సిన అయ్యప్ప భక్తులను ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వెంటాడుతోంది. ప్రతి ఏటా లక్షల మంది స్వామి దర్శనం కోసం వెళతారు. శబరిమలకి భక్తుల రద్దీ కొత్తేం కాదు. అయినా ఎందుకు మాలధారులకు నిర్లక్ష్య తోరణంతో స్వాగతం చెబుతున్నారు? తప్పెవరిది? ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డుదా, లేక కేరళ ప్రభుత్వానిదా? అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా రేగుతోన్న అలజడికి, ఆందోళనకి కారణమెవరు? ఆ మణికంఠుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తూ దీక్షను పూర్తి చేసి హరిహర సుతుణ్ణి దర్శించుకుంటారు భక్తులు. మాలధారణ నుంచి దీక్ష ముగించే వరకు ఎంతో నిష్ఠగా ఆ స్వామిని సేవించాలి. ఆ పవిత్రత స్వామి ఆరాధనలోనే కాదు, జీవితంలోనూ ఆచరించాలి. 18 మెట్లెక్కి ఇరుముడి సమర్పించి స్వామి దర్శనం అయ్యే వరకు అంతే నిష్ఠని పాటించాలి. అందుకే దేశవ్యాప్తంగా అయ్యప్ప దీక్షకు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతి సంవత్సరం నవంబర్ మధ్య నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమలై భక్త కోటితో పులకించిపోతుంది. 2.5 మాసాల పాటు దక్షిణ భారతం శరణు ఘోషతో మారుమోగుతుంది. ఉత్తర భారతదేశం నుంచి కూడా భారీగా భక్తులు స్వామి దర్శనం కోసం తరలి వెళతారు. లక్షల మంది భక్తులు పంపానది తీరం నుంచి 8 కిలోమీటర్ల దూరం పాదయాత్రతో ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే పంపానది నుంచి 4135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానానికి చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్బల్యాలని, శారీరక సౌఖ్యాల్ని మండించి బూడిద చేయగల దైవ మార్గమని భక్తుల విశ్వాసం. శబరిమలలో స్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏ మార్గమైతే ఆధ్యాత్మిక తన్మయంలో భక్తులను ఓలలాడించాలో అదే మార్గం భక్తుల్లో ఆందోళనలు కలిగించింది. భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవటంతో గంటల పాటు క్యూ లైన్లలో భక్తులు నరకాన్ని అనుభవించారు. శరణు ఘోషతో మార్మోగాల్సిన పవిత్ర కొండలు భక్తుల ఆర్తనాదాలతో మార్మోగాయి. శరణు ఘోషతో మార్మోగాల్సిన పవిత్ర కొండలు భక్తుల ఆర్తనాదాలతో మార్మోగాయి. స్వామి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతున్నా కనీసం తాగటానికి నీళ్లు పాలు ఏర్పాటు చేయలేదు. ఫలహారాలు లేవు. క్యూ లైన్లలో బాత్రూంలు లేవు. ఆ మాటకొస్తే అసలు క్యూ లైన్ల నిర్వహణే ఘోరాతి ఘోరం. దీంతో భక్తులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు మనం చూస్తున్న శబరిమలలో భక్తుల అవస్థలు చాలా ఘోరంగా ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ అవి కానీ పోతే కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇప్పటిదాకా కూడా వాళ్ళు అలాగే పక్కల భక్తుల అసౌకర్యాలకు గురి చేస్తున్నారు. అలాగే అక్కడ దళారి వ్యవస్థ కూడా చాలా ఎక్కువైపోయింది. గవర్నమెంట్ వాళ్ళు అక్కడ పట్టించుకోవట్లేదు. మెయిన్గా పంబ వరకు వెహికల్స్ వెళ్ళేవి నీలగల్ దగ్గర బస్సులు ఆపి వాళ్ళ బస్సుల్లోనే ఎక్కాలి, వాళ్ళ గవర్నమెంట్ జనరేట్ కావాలి డబ్బులు అని చెప్పేసి. నాకు తెలిసి కేరళ గవర్నమెంట్ కూడా మన తెలంగాణ ఆంధ్ర ప్రజలను అయ్యప్పల నుంచే సగం గవర్నమెంట్ అక్కడ ఇస్తుంది. మండల దీక్షను ధరించిన చాలా మంది భక్తులు క్యూ లైన్లలో ఎప్పుడు ఎలాంటి తొక్కిసలాట జరుగుతోందో అన్న ఆందోళనతో పందలంలోని శ్రీధర్మశాస్త్ర ఆలయంలో ఇరుమడి సమర్పించి అయ్యప్పకి నెయ్యాభిషేకం చేసి వెనుతిరిగారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్న ఒకే ఒక్క కారణం చెప్పి అటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, ఇటు కేరళ ప్రభుత్వం సమస్యను చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశాయి. కానీ శబరిమలకి ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు లక్షల మంది భక్తులు వస్తారు. ప్రతిరోజు భక్తజన కోటితో శబరిమల కిటకిటలాడుతుంది. ఈ ఏడాది మాత్రమే హఠాత్తుగా ఏర్పడిన రద్దీ కాదిది. అయినా భక్తులకు కనీస సౌకర్యాల కల్పనలో దేవస్థానం బోర్డు, కేరళ సర్కార్ ఘోరంగా విఫలమయ్యాయి.
ఏ దేవాలయం అయితే ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వము ఆ ఫెసిలిటీస్ అన్నీ వచ్చే భక్తులకు కల్పించాలని నాది ఒక ప్రార్థన స్వామి. ఎందుకనంటే అక్కడ ఏదో ఒకటి, కేరళలో ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి, భీమోత్సవం ఉంటుంది, తర్వాత కొండ చిరుగలు విరిగి పడుతుంటాయి, తర్వాత దర్శనానికి 18 గంటలు అంటే చిన్నపిల్లలు, మణికంఠులు, పెద్దవాళ్ళు, వృద్ధులు వెళ్తుంటారు. కనీసము వాళ్లకు బాత్రూంలు పోవడానికన్నా, తర్వాత లాట్రిన్ పోవడానికన్నా కనీసము ఆ సౌకర్యాలు కూడా సమకూరిస్తే బాగుంటుంది స్వామి. ఈ ఒక్క సీజన్ లో శబరిమల ఆలయ ఆదాయం 200 కోట్ల రూపాయలు దాటింది. భక్తులు సమర్పించిన నాణాలను పూర్తిగా లెక్కిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. ఒక్కో సీజన్ లో ఆలయానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ఎందుకు విఫలం అవుతున్నారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు. చివరకు కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని శబరిమల చేరుకుంటున్న భక్తులకు, మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందించాలని ఆదేశాలు జారీ చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే అటు దేవస్థానం బోర్డుకు, ఇటు కేరళ ప్రభుత్వానికి భక్తుల మీద ఎంత చిన్న చూపుందో అర్థం చేసుకోవచ్చు. శబరిమలలో భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావటం ఈ ఏడాది కొత్తగా జరిగిందేం కాదు. ప్రతి ఏటా ఏర్పాట్ల విషయంలో అనేక కోణాల్లో నిర్లక్ష్యం, వైఫల్యం కనిపిస్తూనే వచ్చాయి. ఆ అయ్యప్ప సన్నిధానంలో అది లేదు ఇది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం సరికాదని చాలా మంది భక్తులు ఇబ్బందులను ఓర్చుకుంటూ దీక్షను విరమిస్తారు. ఈ ఏడాది తాగునీళ్లు, బాత్రూమ్స్, క్యూ లైన్లు లాంటి కనీస ఏర్పాట్లలో కూడా తీవ్ర నిర్లక్ష్యం కనిపించడంతో ఇటు భక్తజన కోటి భగ్గుమనటంతో పాటు అటు న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేయాల్సి వచ్చింది. రోజుకి 100,000 మందికి పైగా భక్తులు శబరిమలకు రావటం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడింది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ స్టేట్మెంట్ ఇది. శబరిమలకు ప్రతిరోజు 100 మంది భక్తులు వస్తారా లేక 1,000 మంది వస్తారా? కాదు కదా. నవంబర్ నుంచి జనవరి వరకే ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి ఏడాది అంతే. భారీగా భక్తులు ఒకేసారి రావటం వల్ల అన్న మాట మాటున తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అటు ప్రభుత్వం, ఇటు దేవస్థానం బోర్డు చేసేశాయి. తిరుమలకి నిత్యం 70,000 నుంచి 80,000 మంది భక్తులు వస్తారు. పర్వదినాల్లో ఆ సంఖ్య 100,000 దాటుతుంది. అంతమందికి అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్న టీటీడీని చూసైనా ఎందుకు పాఠాలు నేర్చుకోరు? జగమేలే స్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజరూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం. శ్రీవారు నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం. తన పాదాలను శరణు వేడితే చాలు, ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటిహస్తంతో అభయమిస్తూ ఉంటాడు. కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచిన సుందరమూర్తి శ్రీనివాసుడు. ఆ దేవదేవుణ్ణి దర్శించి తరించటానికి నిత్యం 70,000 నుంచి 80,000 మంది వరకు భక్తులు తిరుమలకు వెళతారు. ఇక పర్వదినాల్లో అయితే ఆ సంఖ్య 100,000 దాటేస్తుంది. ప్రతినిత్యం భక్తజన కోటితో తిరుమల కిటకిటలాడుతూనే ఉంటుంది. అంతమందికి వసతి, దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, రవాణా ఇలా అన్ని కోణాల్లో అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్న ఒకే ఒక మాట చెప్పి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, ఇటు కేరళ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న వేళ టీటీడీని గుర్తు చేసుకుంటున్నారు భక్తులు. తిరుమలలో ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులుంటారు. కానీ శబరిమల అలా కాదు. నవంబర్ నుంచి జనవరి వరకే ఆలయం తెరుచుంటుంది. ఆ తర్వాత ఏడాదిలో 2-3 ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. అంటే ఏడాదిలో 9 నెలల పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకి సమయం ఉంటుంది. భక్తులొచ్చిన వేళ తాత్కాలిక ఏర్పాట్లను మరింతగా విస్తరించడానికి ఏం చేయాలి, గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి లాంటి ఆలోచనలు చేయటానికి ఎంతో సమయం ఉంటుంది. కానీ ప్రతి ఏడాది కనీస సౌకర్యాలు లేక భక్తులు అల్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అన్న భయంతో స్వామి దర్శనానికి వెళ్లాల్సిన దుస్థితికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ను కేరళ ట్రావెన్కోర్ బోర్డు దేవస్థానం స్టడీ చేసిపోయింది. కానీ ఎలాంటి ప్రణాళికలను రూపొందించే అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కేవలం చెప్పుకోవడానికి మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నాం, ఆ ఏర్పాట్లు దోపిడీ చేస్తున్నారు.
అక్కడ పోయినటువంటి భక్తులను నిలువు దోపిడీ చేసేటువంటి పనే కేరళ ప్రభుత్వం పెట్టుకుంది. కానీ కనీస అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికలు కూడా కేరళ ప్రభుత్వము, కమ్యూనిస్టు ప్రభుత్వము. వాళ్ళు నాస్తికులని చెప్పుకుంటారు. మీరు నాస్తికులైతే నాస్తికులు కానివ్వండి, దేవుని నమ్మకపోతే నమ్మకపోండి, కానీ భారత రాజ్యాంగం ప్రకారము ప్రజలకు సామూహికంగా వచ్చేటువంటి పుణ్యక్షేత్రాల దగ్గర కనీస అవసరాలు చేయాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి విధిని కూడా ఇవాళ కేరళ ప్రభుత్వం విస్మరిస్తుంది. కేరళ సీఎం పినరై విజయన్ నవంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు నవ కేరళ సదస్సును నిర్వహించారు. ఎల్డీఎఫ్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించే సదస్సు ఇది. సీఎంతో పాటుగా మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు. నెల రోజులకు పైగా అన్ని జిల్లాల్లో సాగుతుంది. శబరిమలకు మండల దీక్ష చేసిన భక్తులు వచ్చేది కూడా ఈ సమయంలోనే. దీంతో ఈ సదస్సుకు భారీగా పోలీసు బలగాలను కేటాయించి శబరిమలకు తగ్గించారన్న విమర్శ ఉంది. నీలక్కల్ నుంచి పంబా మీదుగా స్వామి సన్నిధానం వరకు వందల సంఖ్యలోనే పోలీసులు ఉన్నారని కొన్ని కేరళ దినపత్రికల్లో వార్తలొచ్చాయి. వీటిని ఖండించిన కేరళ ప్రభుత్వం వేలాది మంది పోలీసులను శబరిమల వీధుల్లో కేటాయించామంది. ఈ వివాదం ఎలా ఉన్నా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే వచ్చింది. ఇప్పుడు పోయే భక్తులు స్వాములు మండల దీక్షలు చేస్తున్నారు స్వామి. కేరళలో చాలా ఇబ్బందులు ఉన్నాయి స్వామి. పోయిన స్నేహితులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. దర్శనం చేసుకోకుండా వచ్చే స్వామి కూడా చాలామంది ఉన్నారు. మరి కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు స్వామి. మండల దీక్షలు మన అయ్యప్ప స్వాములు వెళ్తారని కూడా తెలిసి కూడా ఈ విధంగా ప్రవర్తించే ఇబ్బంది స్వామి. నీళ్ళు లేక కూడా చాలా ఇబ్బంది పడుతుంది స్వామి. బస్సు సౌకర్యాలు అంత కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది స్వామి. ఇది తెలిసి కూడా స్వాములు కావాలని చేస్తున్నట్టు ఉంది స్వామి కేరళ గవర్నమెంట్. దీన్ని తక్షణమే నివారించాలని, మన హిందూ సంఘాలు ఇట్లా చర్యలు తీసుకోవాలని, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద చొరవ చూపాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్స్ ను తీసుకుంటారు. దీన్ని కేరళ పోలీసులే నిర్వహించేవారు. కానీ ఈసారి ఆ బాధ్యతను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తీసుకుంది. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించకపోవటం కూడా భారీగా భక్తుల రద్దీకి కారణమని చెబుతున్నారు. అటు కేరళ హైకోర్టు కూడా ఆన్లైన్ ద్వారా బుకింగుల సంఖ్య రోజుకి 80,000 దాటినప్పుడు భక్తుల రాకని ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించింది. అన్నదానం నుంచి మొదలు పెడితే భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఏర్పాట్లు చేసినట్లుగా ట్రావెన్కోర్ బోర్డు గొప్పగా చెప్పుకున్న హైకోర్టు ఆగ్రహంతో అవన్నీ నిజాలు కాదని తేలిపోయింది. అన్నదానం ఏర్పాట్లు చేయలేదని, టాయిలెట్ల వసతి కూడా కల్పించకపోవటం లాంటి వైఫల్యాలను తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ తర్వాత అటు కేరళ ప్రభుత్వం ఇటు దేవస్థానం బోర్డులో కాస్త కదలిక వచ్చిందని భక్తులు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వానికి ట్రావెల్ కోర్ దేవస్థాన బోర్డుకి మధ్య సమన్వయ లోపం, దేవస్థాన బోర్డుకి పోలీసులకు మధ్య సమన్వయ లోపం, గురుస్వామితో కలిసే భక్తులు స్వామి దర్శనానికి వస్తారన్న వాస్తవాన్ని విస్మరించి భక్తులు గుంపులుగా బృందాలుగా ఎందుకు వస్తున్నారంటూ ప్రభుత్వం వైపు నుంచి వ్యంగ్య ప్రశ్నలు. అన్నీ కలిసి శబరిమలకి వచ్చిన భక్తులను భయాందోళనలోకి నెట్టేశాయి. నిజానికి కనీస ఏర్పాట్లు సవ్యంగా చేసి ఉంటే 20 గంటల పాటు క్యూ లైన్లో ఉండటం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఏ క్షణం తొక్కిసలాట జరుగుతుందో అన్న ఆందోళనలోకి భక్తులను నెట్టేశాయి అధికార యంత్రాంగం. శబరిమలలో భక్తుల రద్దీని అంచనా వేయటంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఘోరంగా విఫలమైంది. అలానే క్రౌడ్ కంట్రోల్ చర్యలను పరిశీలించడం మీద కూడా అధికారులు దృష్టి పెట్టలేదు. ఒకవైపు వర్చువల్ క్యూలో ముందుగానే భక్తులు దర్శనం బుక్ చేసుకున్నారు. రోజుకి ఎంతమంది అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తగ్గట్లుగా ఇటు పోలీసులు అటు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోలేదు. అలానే ఈసారి క్రౌడ్ కంట్రోల్లో ఏమాత్రం అనుభవం లేని పోలీసులను భారీ సంఖ్యలో విధుల్లో ఉంచారని, అనుభవం ఉన్న పోలీసులు కీలకమైన స్థానాల్లో విధుల్లో లేరని చెబుతున్నారు. గతేడాది సన్నిధానం వద్ద 2,000 మంది పోలీసులు విధులు నిర్వహించారు. ఈసారి ఆ సంఖ్య 600కు దాటలేదని స్థానికులు భక్తులు చెబుతున్నారు. పోలీసులకు దేవస్థానం బోర్డుకు సమన్వయం లేకపోవటం, అటు కేరళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవటం, ఇలా అన్ని కోణాల్లో వైఫల్యం తీవ్ర రద్దీకి కారణమైంది. భక్తులను భయాందోళనలకు నెట్టివేసింది. శరణఘోషతో మార్మోగాల్సిన శబరిగిరులు భక్తుల ఆర్తనాదాలతో మార్మోగాయి. మరోవైపు కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే శబరిమల విషయంలో వ్యవహరిస్తోందని విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ తరహా విమర్శలను ఖండించిన కేరళ సీఎం పినరై విజయన్ శబరిమల అభివృద్ధికి 220 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెబుతున్నారు. రోజు 100,000 మందికి పైగా భక్తులు రావడంతోనే సమస్య ఏర్పడిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు 100,000 మంది భక్తులు వస్తే వాళ్లకు కనీస ఏర్పాట్లు చేయకుండా చేతులెత్తేస్తారా అని హిందూ ధార్మిక సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. వర్చువల్ క్యూలో దర్శనం బుకింగ్స్ చూసినప్పుడే ఎంతమంది భక్తులు వస్తారన్న దానిపై అంచనా ఏర్పడుతుంది కదా అని ప్రశ్నిస్తున్నాయి. కావాలని ఉద్దేశపూర్వకంగా
ఇవాళ తన హిందూ వ్యతిరేక ఎజెండాను కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. తెలుసు శబరిమల లోపల ఏం నెల లోపల భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందో, ప్రభుత్వం దగ్గర అన్ని రకాలైనటువంటి సమాచారం ఉంది. అయినప్పటికీ శబరిమల లోపల ఒక భయానకమైనటువంటి పరిస్థితులను సృష్టించి, కృత్రిమంగా సృష్టించి శబరిమల కొండకు రాకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర దాగుందా అనేది కూడా భక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2011లో శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1999లో 53 మంది భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలను కోల్పోయారు. నాడు ఈ దుర్ఘటనపై విచారణ చేసిన జస్టిస్ చంద్రశేఖర్ మీనన్ కమిషన్ యాత్రికుల భద్రతను నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపించారు. దారుణమైన అంశం ఏంటంటే ఆ కమిషన్ ప్రతిపాదనలు ఏవీ తర్వాత అమల్లోకి రాలేదు. ఆ పైన 2011లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా గతంలో ఎన్నో దుర్ఘటనలు జరిగినా కనీస ఏర్పాట్లు చేయటంలోనూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నుంచి ప్రభుత్వం దాకా అందరూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంపై భక్తులు మండిపడుతున్నారు. మరి గతంలో పంబానది పొంగుకొచ్చి అక్కడ షెడ్లు అవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగినది. మరి అలాంటి అభివృద్ధి పనులు మరి ఏమి కూడా భక్తులకు అక్కడ సౌకర్యార్థం పడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఎలాంటి కూడా పనులు చేపట్టడం జరగలేదు. శబరిమల దేవస్థానంలో మంగళవారం రాత్రి 11 గంటలకు దర్శనం ఉండదు. తిరిగి మకర విలక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30వ తేదీన ఆలయ తలుపులు తెరుస్తారు. నాటి నుంచి మకర జ్యోతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 2024 జనవరి 15న మకర విలక్కు పూజలు నిర్వహిస్తారు. భక్తుల మాల విరమణ అనంతరం 20వ తేదీ ఉదయం ఆలయాన్ని మూసివేస్తారు. మకర జ్యోతి దర్శనం కోసం కూడా భారీ సంఖ్యలో భక్తులు వెళతారు. కనీసం వచ్చే ఏడాదైనా తమ వైఫల్యాలను రద్దీ మాటన దాచేయకుండా అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని భక్తజన కోటి కోరుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.